నీ బ్రతుకు తెరువు కోసం బైబిల్ చేతబట్టి, నీ బ్రతుకు తెరువు కోసం బైబిల్ చేతబట్టి పరమార్థం మర్చిపోయామే. అయ్యయ్యో ఆత్మలతో ఆడుకున్నామే. అయ్యయ్యయ్యో పరమార్థం మర్చిపోయామే. ఓ మట్టివిరా మట్టివిరా మన్నుమురా మన్నమురా, మట్టివిరా మట్టివిరా మన్నుమురా మన్నమురా, కాయము మాయము కాయమురా. అయ్యయ్యో కాయము మాయము కాయమురా. ఒకడు యేసుక్రీస్తును గూర్చిన, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించిన, దెయ్యములు వెళ్ళగొట్టిన, స్వస్థతలు చేసిన వారిలో ఒకడు. అటువంటి శిష్యులలో అపోస్తులలో ఒకడైన యూదా ఇస్కరియోతులు జీవితంలోనికి సాతాను ప్రవేశించను అని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత దురదృష్టకరం! యేసుక్రీస్తు శిష్యులలో ఒకనిలో సాతాను ప్రవేశించటం ఏమిటి? అపోస్తులలో ఒకడిలో సాతాను ప్రవేశించటం ఏమిటి? అలా సాతాను యూదా ఇస్కరియోతులో ప్రవేశించడానికి ఎలా అవకాశం దక్కింది? ఎలా అవకాశం చిక్కింది? ఎలా ఇచ్చాడు ఈ అవకాశం? మరలా జ్ఞాపకం చేస్తున్నా, మన జీవితంలో సైతానుకు అవకాశం ఇవ్వకుండా వాడు మనలో అడుగు పెట్టలేడు. మనంతట మనం వెళ్ళి ముళ్ళు మీద కాలు వేయకుండా ముళ్ళు మనకు గుచ్చుకోనే గుచ్చుకోదు. మీలో ఎవరైనా ఉన్నారా, నేను పడుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుందన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఎంత ఎలర్ట్గా ఉన్నారు మీరు. సో మనం పడుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకోదు, మనం కూర్చున్నప్పుడు ముళ్ళు గుచ్చుకోదు. ఎప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుందయ్యా అంటే, మనం నిర్లక్ష్యంగా నడవకూడని చోట్ల లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నప్పుడే ముళ్ళు గుచ్చుకుంటుంది. రైట్? ఇప్పుడు అవును అన్నవారు చప్పట్లు కొట్టండి. ఓకే. సో యూదా ఇస్కరియోతులోనికి ఈ సాతాను అనే ముళ్ళు ఎలా ప్రవేశించింది? ఎందుకని సాతాను యూదాలోనికి అడుగు పెట్టగలిగాడు? యూదా ఇస్కరియోతులో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏమిటి, లేదా అతను కలిగి ఉన్న లక్ష్యం ఏమిటి? జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు డాష్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ డాష్ని కాస్త ఫిల్ చేస్తారా? ఏం చేశాడు? అమ్మివేశాడు. యూదా యేసుక్రీస్తును అమ్మివేశాడు, డాష్తో అమ్మివేశాడు. దేంతో? 30 వెండి నాణ్యములకు. అనగా దేనికి కక్కుర్తి పడ్డాడు? దేనికి? డబ్బుకు కక్కుర్తి పడ్డాడు. ఇప్పుడు సైతాను యూదా ఇస్కరియోతులో యూదాలోనికి ప్రవేశించాడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు అలా ప్రవేశించడానికి యూదాలో ఉన్న ఒక బలహీనత ఏమిటి? ఇప్పుడు చెప్పండి, డబ్బే కదా. రైట్. ఈ డబ్బు యూదా ఇస్కరియోతును ఈ గబ్బు పని చేయించిందంటే కారణం ఏమిటో తెలుసా? 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు బాగా నమ్మి ఆయన పరిచర్యకు సంబంధించిన డబ్బులు ఎవరి దగ్గర ఉండేవో తెలుసా మీకు? యూదా ఇస్కరియోతు దగ్గరే ఉండేవి. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సేవ, దయచేసి గమనించండి, పేద సేవ మాత్రం కానీ కాదు. యేసుక్రీస్తు సేవ నేను అంటున్నాను, నమ్ముతున్నాను, బాగా డబ్బున్న సేవే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డబ్బు ఉన్న చోటే దొంగలు పడతారు, అవునా? డబ్బులు లేని చోట దొంగలు పడరు, అవునా? ఇప్పుడు యూదా ఇస్కరియోతు దోచుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు సేవలో డబ్బులున్నాయా లేదా? డబ్బులున్నాయి. డబ్బులున్నాయి కాబట్టి యూదా ఇస్కరియోతు ఏం చేసేవాడు? డబ్బులు కొట్టేసేవాడు. వాడి పని అదే, సేవ చేయడానికి దేవుడు పిలిచాడు. క్రీస్తుకు శిష్యుడిగా ఉండడానికి దేవుడు పిలిచాడు. కానీ ఏ పనిలో ముమ్మరంగా ఉండాలో, ఏ పరిచర్యల్లో సంపూర్ణంగా నిమగ్నమై ఉండాలో, ఆ పనిలో, ఆ సేవలో, ఆ పరిచర్యలో నిమగ్నమై ఉండవలసిన యూదా ఇస్కరియోతు దానిని నిర్లక్ష్యపరిచి మరొక పనిలో నిమగ్నమైపోయాడు బ్రదర్. ఏమిటా పని? డబ్బు పని.
అందుకే బైబిల్లో 12వ అధ్యాయము యోహాను సువార్తలో ఈ విధంగా చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం నుంచి, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎందుకు నువ్వు అనవసరంగా యేసయ్య మీద పోసి అభిషేకం చేసి అత్తరను, విలువైన అత్తరను పాడు చేస్తున్నావు సిస్టరు? ఈ డబ్బులు బీదలకు ఇవ్వచ్చు కదా. అంటే మరి బీదలకు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? సేవకులకే ఇవ్వాలి కదా. సేవకులే కదా బీదలకు పంచిపెట్టేది. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, ఎందుకు అనవసరంగా ఈ అత్తరతో నువ్వు యేసుక్రీస్తును అభిషేకించి డబ్బులు తగలేస్తున్నావు? అదేదో నా సంచిలో వేస్తే నేనే తగలబెట్టేవాడిని కదా, జాగ్రత్తగా తినా. చూడండి, ఈ 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని నువ్వు వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. దొంగడు ఎవడు వీడు? దొంగడు ఎక్కడ దొంగోడు? దేవుని సేవలో దొంగోడు. ఏమి దొంగిలిస్తాడు? దేవుని యొక్క పరిచర్ యొక్క ఇవ్వబడిన డబ్బులే దొంగిలిస్తాడు. లేదా ఈరోజు అనేక సంఘాల్లో దేవుని యొక్క సేవకు ఇవ్వబడిన, పరిచర్ యొక్క ఇవ్వబడిన సంఘంలో కానుకలుగా వేయబడిన కానుకలను దొంగతనం చేసే దొంగలు యూదా ఇస్కరియోతు భావమర్దులు. మరి భావమర్దులు అందామో, భావలు అందామో, బ్రదర్స్ అందామో, ఏదో ఒకటి అందాం లేదా అండి? కానుకలు కానుకలు కౌంట్ చేస్తూనే ఉంటారు, కౌంటింగ్ జరుగుతూనే ఉంటుంది. అదేమిటో 1000 రూపాయల నోట్లు ఎక్కడ కనిపించాం? నిజం, అబద్ధం కాదు, నిజం. నా 4 కలిసి చక్కగా కానుకలు కౌంట్ చేస్తూ ఉంటారు, కౌంట్ చేస్తూ ఉంటారు, కౌంట్ చేస్తూ ఉంటారు. అంతా కౌంట్ అయిపోయిన తర్వాత అందులో 1000 రూపాయల నోట్లు ఎక్కడ కనిపించావు? ఎందుకు కనిపించావు? 4 జేబుల్లోకి వెళ్ళిపోయిన డబ్బులు ఎలా కనిపిస్తాయి? జేబుల్లోనికి కుక్కున్న 1000 నోట్స్ ఎలా కనిపిస్తాయి? లేదా ఈరోజు దేవుని మందిరాల్లోనే కానుకలు లెక్కింపుల్లోనే డబ్బులు కొట్టేసే దొంగలు, సంఘ పెద్దలుగా ఉంటూనే దేవుని సొమ్మును కాజేసి సొంత ఖర్చులకు కూతుర్ల పెళ్ళిళ్లకు ఇల్లు కట్టుకోవడానికి కొడుకు డొనేషన్స్కి వాటికి వీటికి వాడేసే దొంగలు లేరా? ఉన్నారు, ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. కానీ జాగ్రత్తగా వినండి, సువార్తనే నమ్ముకొని యేసునే ఆనుకొని జీవించిన 11 మంది శిష్యులు క్రీస్తు కోసమే బ్రతికారు, అవసరమైతే ప్రాణాలే అప్పగించేశారు. కానీ డబ్బుతో చెలగాటం ఆడిన వాడు మాత్రం ఊరిపోసుకుని చచ్చాడు. అర్థమైందా? క్రీస్తును నమ్ముకొని సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు సాగిన శిష్యులేమో ప్రపంచ నలుమూలలా చెదరిపోయి సువార్తనే పంచిపెట్టారు, క్రీస్తు కొరకు జీవించారు, అవసరమైనప్పుడు క్రీస్తు కోసం మరణించారు, సువార్తను మాత్రం బ్రతికించారు. కానీ డబ్బు విషయంలో గబ్బు పనులు చేసిన యూదా ఇస్కరియోతు మాత్రం ఏమైపోయాడు? వాడు దొంగిలిస్తూ వచ్చేవాడంట, అతని దగ్గరే డబ్బు సంచి ఉండేదట, అందులో వేయబడిన కానుకలు కొట్టేసేవాడంట. వాడు కొట్టేయడం సాతాను గారు చూశాడంట. ఒరే బలే దొరికావరా నాకు, నువ్వు బలే దొరికావు. యేసుక్రీస్తుని ఎలా అప్పగించాలా అని నేను అనుకుంటూ ఉంటే నాకు బలే దొరికావు, నిన్నే నేను వాడుకుంటా, నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు. దేనికి? యేసుక్రీస్తును అమ్మి వేయడానికి బలే అవకాశం ఇచ్చావు. యూదా ఇస్కరియోతు అవకాశం ఇచ్చాడు. ఎవరికి? సాతాను గారికి. దేని ద్వారా? తాను కలిగి ఉన్న బలహీనత ద్వారా. ఏమిటి తన బలహీనత? డబ్బు బలహీనత, ధనాపేక్ష అనే బలహీనత, డబ్బు కొట్టేసే బలహీనత, పొరల సొమ్మును దేవుని సొమ్మును సొంతానికి కొట్టివేసే వాడివేసే బలహీనత.
యూదా ఇస్కరియోతు కలిగి ఉన్నాడు గనుక ఆ ఇస్కరియోతు కలిగి ఉన్న బలహీనతను ఆధారం చేసుకుని సైతాను ఇస్కరియోతులోనికి ప్రవేశించాడు. అందుకే మనం చూస్తున్నాం యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతోనూ మాట్లాడును. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. 30 వెండి నాణాలకు గురువు గారినే లోకరక్షకుణ్ణే ఏం చేయడానికి తెగించాడు? యూదా ఇస్కరియోతు అమ్మి వేయడానికి తెగించాడు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం! ఏ బలహీనతను కలిగి ఉంటావో ఆ బలహీనతనే సైతాను వాడుకొని నిన్ను దేవునికి దూరం చేయడానికి, దేవుణ్ణే నీ ద్వారా అమ్మి వేయడానికి సైతాను తెగిస్తాడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. కాబట్టి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, నీ జీవితంలో ఏ పాపపు బలహీనతకు అవకాశమిచ్చి సాతానుకు చోటిచ్చి వానికి నువ్వు దొరికిపోయి ఆ తరువాత నీ జీవితం భ్రష్టత్వంలో మిగిలిపోవడానికి వీలు ఇవ్వద్దు. ఇస్కరియోతు ఏ పనిలో ఉండాలి? సువార్త పనిలో ఉండాలి. ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. దేనికోసం ప్రాకులాడాలి? నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ప్రాకులాడాలి. ఏం చేశాడు? డబ్బును కాజేయడంలో బిజీ అయిపోయాడు. దేనికోసం ప్రాకులాడాడు? రోజు రోజుకు తనకంటూ పర్సనల్ అకౌంట్ని పెంచుకోవడం మొదలు పెట్టాడు. తత్ఫలితంగా ఏం జరిగింది? ఆ పనిలో పడి దాంట్లో నిమగ్నం అయిపోయి సైతానుకు అవకాశం ఇచ్చి ఆ తరువాత తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. 12 మంది శిష్యుల్లో యూదా ఒకడు. యేసయ్య చేత పిలువబడినవాడు, బహు విలువైన పరిచర్య ఇవ్వబడినవాడు. ఎవరికి డబ్బులు బాధిస్తాం? బాగా నమ్మిన వానికి డబ్బులు బాధిస్తాం. యేసుక్రీస్తు ఎంతగా నమ్మాడు యూదాను, తన పరిచర్యలో ఉన్న డబ్బును యూదా ఇస్కరియోతు దగ్గరే పెట్టారు. జాగ్రత్తగా చూసుకో అని చెప్పన్నారు. ఏం చేశాడు? తనకి ఇవ్వబడిన పరిచర్యను నిర్లక్ష్యం చేశాడు. ఆ పరిచర్యలో మోసానికి, ఆ పరిచర్యలో ధనాపేక్షకు, ఆ పరిచర్యలో తన శరీరానికి తావిచ్చాడు యూదా ఇస్కరియోతు. అదే అతని జీవితాన్ని నాశనం చేసేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, సహోదరి, ధనాపేక్ష ఎంతైనా ప్రమాదమని యూదా ఇస్కరియోతు వల్ల మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. మరి మనం పొద్దున్న లేస్తే దేనికోసం ప్రయాస పడుతున్నాం? పొద్దున్నే 4 గంటలు ఎందుకు లేస్తున్నాం? 5 గంటలే కదండి షిఫ్ట్. ఏమిటంట? 5 గంటలకే స్టార్ట్ అవుతుందంట షిఫ్ట్. దాని కొరకు 4కు లేచి పరుగులు తీస్తావు రోడ్డు మీదకి. మా బస్సు వచ్చేస్తుందండి. మరి మందిరానికి పరుగులు తీవే, 4 సర్వీసులు ఉన్నాయి కదండి. వారానికి ఒక్కరోజు కూడా కనీసం 2 గంటల పాటు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావే, షిఫ్టులకు పరుగులు తీస్తున్నావు కదూ. దేనికోసం ప్రయాసపడుతున్నావు? నీ ఆత్మీయతను బలపరచుకోవడానిక, నీ జీవితాన్ని దిద్దుకోవడానిక, వాక్యానుసారంగా బ్రతకడానిక, లేదా డబ్బును సంపాదించుకోవడానిక, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానిక, ఐశ్వర్యమును హెచ్చింప చేసుకోవడానిక? దేనికి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రయాసపడుతుంది? బైబిల్ సెలవిస్తా ఉంది ఏమని? ఐశ్వర్యమును పొంద ఎన్ని భూమి మీద డబ్బును సంపాదించుటకు ప్రయాసపడని. ఇక్కడ దొంగ అయినను దోచుకుంటాడు, చిమ్మట్ట అయినను కొరుకుని, కానీ పరలోకమందు డబ్బును అభిప్రాయమును కలిగి ఉన్నట్లయితే చెప్పలేదా వెంటనే? మరి బైబిల్ విడిచిపెట్టు. ఐశ్వర్యం ఎందుకో తెలుసా? కీర్తనలు చదువురండి. 37:16 కలిగినను నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ఏంటంట? శ్రేష్టము. ఎంత మంచి మాట! ధనము సంపాదించుకున్నటకు, ఐశ్వర్యమును పెంపొందించుకున్నటకు ప్రయాస పడకము. అట్టి అభిప్రాయము నువ్వు కలిగి ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టుము. ఎందుకయ్యా అంటే, ధనాపేక్ష గలవాడు తప్పనిసరిగా ఆ అపేక్షలో పడి దేవుని యొక్క చిత్తాన్ని, వాక్యాన్ని ఉపేక్షిస్తాడు అని చెప్పడానికి సందేహము లేదు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, అపోస్తులలో ఒకడు, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న వారిలో ఒకడు, 12 మందిలో ఒకడు ధనాపేక్షలో పడి రక్షకుణ్ణే అమ్మేయగా లేంది
నువ్వు నేను ఒకవేళ ధనాపేక్షకు చోటు ఇచ్చినట్లయితే యూదా ఇస్కరియోతు కేవలం యేసయ్యనే అమ్మేశాడు, కాని అదే మనమైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని కలిపి అమ్మేసిన ఆశ్చర్యపడిన అవసరం లేదేమో కదా. అందుకే బైబుల్ సెలవిస్తూ ఉంది ఏమని, నీతిమంతుడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. సామెతలు 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఎంత మంచి మాటలండి ఇవి, చూసారా ఎక్కడికక్కడ మ్యాచింగ్, చూసారా వాక్యంలో ఎంత చక్కని మ్యాచింగ్ ఉందో. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఎవరైనా ఉన్నారా మన మధ్య, బ్రదర్ నేను నాకున్న దాంట్లో నమ్మకంగా జీవిస్తున్నా, నేను సంపాదించే కొద్ది దాంట్లో నమ్మకంగా జీవిస్తున్నా, నా చిన్న కుటుంబంలో నేను ప్రభువుకు నమ్మకంగా నేను జీవిస్తున్నా అన్నవారు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా, నమ్మకంగా జీవిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్స్ అమ్మా. ఒక అద్భుతమైన వాక్యం మీకోసం రాయబడి ఉంది, ఏంటో తెలుసా, చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు ఏంటంట, మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు ఎన్నట, మెండుగా కలుగును. ఈరోజు నీకు కొంచెమే కలిగి ఉన్నావు, నీతిగా కొంచెమే సంపాదిస్తున్నావు, నీతిగా యథార్థంగా సంపాదిస్తున్నావు కాబట్టి నీకు కొంచెమే మిగులుతుంది. నమ్మకంగా ఆ కొంచెంలో నమ్మకస్తుడు అయి ఉండము, ఎందుకట దేవుడు నిన్ను మెండైన దీవెనల చేత నింపుతాను అని వాగ్దానము ఆయన ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని, నువ్వు సంపాదించే కొంచెమైన నీతిగా సంపాదిస్తే, యథార్థంగా సంపాదిస్తే డెఫినెట్ గా దేవుడు మెండైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యూదా ఇస్కరియోతు ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. ఏ బలహీనత అయితే తాను కలిగి ఉన్నాడో ఆ బలహీనతను జాగ్రత్తగా సరిచేసుకోకుండా జీవించడానికి అలవాటు పడ్డాడు. సైతానుకు అవకాశము ఇచ్చేశాడు. ఎప్పుడైతే సైతానుకు అవకాశం ఇచ్చేశాడో యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, అవకాశాన్ని 100కి 100 పాళ్ళం చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. సాతాను యూదాలో ప్రవేశించాడట, యూదా ఇస్కరియోతు సమయం కోసం ఎదురు చూశాడట. ఏ సమయం కోసం, లోక రక్షకుండే అమ్మేసే సమయం కోసం. ఉన్నారా ఈరోజు ఎవరైనా పాపిష్టి బలహీనత కలిగి ఎవరికీ తెలియకుండా పాపముతో ఒప్పందం చేసుకుంటున్న వాళ్ళు, ఎవరికీ తెలియకుండా సాతానుతో ఒప్పందం చేసుకుంటున్న వాళ్ళు? 4వ వచనంలో ఎందుకు చూసారా, గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించెను. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచూ ఉండెను. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యొక్క పనేమిటి, సేవ చేయడం కాదు, పనేమిటి ఆత్మలను సంపాదించడం కాదు, పనేమిటి సువార్త సేవలో పాలు పంచుకోవడం కాదు, తండ్రి పని చేయడం కాదు, మరి ఏమిటి, ఎప్పుడు యేసుక్రీస్తును అమ్మేద్దామా, ఎప్పుడు యేసుక్రీస్తును తాకట్టు పెట్టేద్దామా, ఇదే పని. ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వారిలో యేసయ్యను తాకట్టు పెట్టేసేవాళ్ళు, యేసయ్యను నిర్దాక్షిణ్యంగా రహస్య స్థావరాల్లో అమ్మకానికి పెట్టేసేవాళ్ళు ఉన్నారా? అమ్మి పడేశాడండి యూదా ఇస్కరియోతు ఎవ్వరికి చెప్పకుండా. ఎందుకని, డబ్బు వ్యామోహం, డబ్బు కోసం ఏమైనా చేసేటటువంటి భయంకరమైన తత్వం ఉన్నదా మనలో? ఎవరికైనా డబ్బు కోసం నిత్యమైన కార్యాలు చేసేవాళ్ళు, డబ్బు కోసం పాపిష్టి పనులు చేసేవాళ్ళు, డబ్బు కోసం తప్పుడు రాతలు రాసేవాళ్ళు, డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు, డబ్బు కోసం ఇల్లాలనే అమ్మేసేవాడు, డబ్బు కోసం గబ్బు పనులు చేసేవాళ్ళు ఉన్నారా? మోసపూరితమైన జీవితం ద్వారా
డబ్బు సంపాదిస్తే అది నీకెన్నటికీ క్షేమము కానీ క్షేమము కానీ క్షేమము కానీ కాదు. యూదా ఇస్కరియోతు డబ్బు కోసం యేసయ్య నమ్మేశాడు. ఏ క్షేమాన్ని పొందుకున్నాడు? ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు? ఏ దీవెన పొందుకున్నాడు? ఏం పొందుకున్నాడు తెలుసు కదా మనకి. యేసు క్రీస్తును అమ్మేసిన తర్వాత ఏం చేశాడు? ఆఖరికి ఉరిపోసుకొని చచ్చిపోయాడండి. సేవ చేయవలసిన వాడు, ప్రభువు కొరకు జీవించవలసిన వాడు, శిష్యులలో ఒకడిగా అతి అద్భుతమైన ఆ పరిచర్య చేయవలసిన వాడు ఏమయ్యాడు? హఠాత్తుగా చచ్చిపోయాడు. ఊరిపోసుకుని చంపేసుకున్నాడు. ఎవరు చచ్చిపోయారు? సేవను నమ్ముకున్నవారేమో, దేవుణ్ణి నమ్ముకున్నవారేమో, సువార్తను ప్రకటించుకుంటూ జీవించి మరణించారు. మరి డబ్బును నమ్ముకున్నవాడు తన్ను తానే చంపుకున్నాడు. అడుగుతున్నా, ఈరోజు ఎవరు నువ్వు? డబ్బును నమ్ముతున్నావా, లేక ఈ సర్వ సృష్టికి ఆధార సంభూతుడైన దేవుని నమ్ముకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వాక్యానుసారంగా జీవించేవారు నమ్మకంగా జీవిస్తే మెండైన దీవెనలు వారి కొరకు ఎదురు చూస్తున్నాయని సెలవిచ్చావు. ఎవరెవరైతే ప్రభువా నమ్మకంగా జీవిస్తున్నారో వారందరికీ మెండైన దీవెనలు దయచేసి రాబోయే వారంలో బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఎవరైనా కలిగి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే ఈ సంవత్సరం అంతా వారిని బహుగా దీవించండి. మరి ఏ పనైతే ఈ వారంలో చేయబోతున్నారో ఆ పనులన్నిటికీ కావలసిన ఆశీర్వాదం అనుగ్రహించండి. నాతో మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.